ప్రఖ్యాతగాంచిన నూజివీడు మామిడికాయ రైతులు నేడు సరైన గిట్టుబాటు ధర లేక ఎగుమతులు చేసుకోవటానికి సరైన మార్కెట్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వం నిరంకుశత్వ వైఖరి వల్ల నూజివీడు రైతులకు ఇటువంటి పరిస్థితి ఏర్పడిందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. రాష్ట్రంలోనే అతిపెద్ద మామిడి మార్కెట్ నూజివీడులో ఏర్పాటు చేసేలా కృషి చేస్తామని రైతులకు మంత్రి భరోసా కల్పించారు. ఈ సమావేశంలో మంత్రితో పాటు మామిడి పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు, అగ్రికల్చర్ అధికారులు, పలు కంపెనీల ప్రతినిధులు, రైతులు భారీగా పాల్గొన్నారు. సీఎం చంద్రబాబుతో మాట్లాడి నూజివీడు మామిడి మార్కెట్లోకి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేలా కృషి చేస్తామని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. కావాల్సిన అన్ని వసతుల్ని అన్ని అన్ని సహకారాలను కూడా మీకు అందించడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని చెప్పేసి మనవేస్తూ ఒక సంవత్సరంలో మనకి మన నూజివీడు మామిడికి మంచి మార్కెట్ వచ్చే విధంగా